ఓం శ్రీ గురుభ్య నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృష్మ వీక్షకులు స్వాగతం మీ పేర్లు మోదక్షణ పి పల్లవి ఫణి ఫణీంద్ర పద్మ ఇలా మీ పేరు ఏదైనా ఉంటే మీకు రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం ఏప్రిల్ నెల ఏ విధంగా ఉండబోతోంది చూద్దాం మిత్రులు మీ అందరికీ తెలుసు మీ జాతకానికి సంబంధం లేదు మీ జన్మ నక్షత్రం నామ నక్షత్రం సంబంధం లేదు కేవలం ప్రశ్న విధానంలో మీ మొదటి మధురక్షరం ఫీతో ప్రారంభమైతే ఈ ఎలా ఉంటుందో చెప్పబడుతుంది పీస్ ఆఫ్ కప్స్ బాగుంది జీవితంలో చాలా కొత్త మార్పులు కొత్త అవకాశాలు కొత్త రకాల వృద్ధి కలుగుతుంది ఆర్థికంగా బాగుంటుంది కొత్త అవకాశాలు వస్తాయి అకస్మాత్తుగా వస్తాయి ఉన్న అవకాశాలు ఇంకా మెరుగుపడతాయి ఇంకొక ఆడుచిద్దాం బాగుంటుంది క్వీన్ ఆఫ్ పెండికల్స్ వివాహానికి సంబంధించి వైవాహిక జీవితానికి సంబంధించి చిక్కులు ఏవైనా ఉంటే అవి క్లియర్ అవుతాయి అంటే పెళ్లి కాలం అని పెళ్ళి అవుతుంది పెళ్ళి అయిన వాళ్ళకి వైవాహిక జీవితంలో ఏమైనా కాలదంటే సమయ సమస్య పోతాయి డైవోర్స్ కేసులు అనేవి ఎవరైనా ప్రయత్నం చేస్తుంటే అవి కూడా సెటిల్ అవుతాయి మీ జీవితం మీకు అనుకూలంగా ఉండడానికి ప్రశాంతంగా కాలం సాగడానికి కావాల్సిన మార్పులు ఏవైతే ఉంటాయో అవన్నీ జరుగుతాయి మీకు అందువల్ల ఏమీ వర్యా చాలా 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 బాగుంటుంది ముఖ్యంగా ఆర్థికంగా స్థిరమైన వృద్ధి కలుగుతుంది మీకు మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ పేజ్ ఆఫ్ కప్స్ ప్రజెంట్ క్వీన్ ఆఫ్ పెండిగిల్స్ ఫ్యూచర్ క్వీన్ ఆఫ్ షోర్ట్స్ ఒక పాటు చేస్తాను సెవెన్ ఆఫ్ షోర్ట్స్ మీ గతంలో మీకు మీరు అనుకున్నది ఎలాగైనా సాధించే తత్వము సాధించిన స్థితి కనబడుతోంది మీ జీవితంలో మీరు కోరుకుంది మీరు పొందడం కోసం ఎంత దూరమైన వెళ్తారు ఎంతవరకైనా చేస్తారు అవన్నీ కూడా మీకు సక్సెస్ కనబడుతున్నాయి కానీ మీరు ఇలా చేస్తారు ఇలా ఉంటారు ఇంత ధైర్యంగా ఉంటారు ఎవరు ఊహించరు ఎవరు ఊహించిన విధంగా మీరు చేస్తారు దానివల్ల మీకు మంచి బ్రహ్మాండ డెవలప్మెంట్ వస్తుంది మీకు ప్రజెంట్ నైన్ ఆఫ్ పెండికల్స్ పరిస్థితి అంతా మీ కంట్రోల్లో ఉంటుంది అన్నికాలకు కూడా స్థిరమైన వృద్ధి కలుగుతుంది ఎదుటి వాళ్ళు మీ కోసం వాళ్ళందరూ వాళ్ళు వచ్చి మీ పని చేసి పెట్టి వెళ్తారు వాళ్ళందరూ వాళ్ళు వచ్చి మీ పని ఉంటే వాళ్ళు వచ్చి అడిగి మీకు సాయం చేసి వెళ్ళిపోతారు పని చేసి వెళ్ళిపోతారు సమాజాన్ని మొత్తం కంట్రోల్లో తీసుకుంటారు అన్ని రకాలుగా బాగుంటుంది ఎటువంటి ఇబ్బందులు ప్రస్తుతం లేవు ఫ్యూచర్ ఫిన్ ఆఫ్ సోట్స్ అండ్ సెవెన్ ఆఫ్ సోట్స్ కొంత అహంభావం తలకెక్కుతుంది మీకు అది తలకెక్కకుండా చూసుకోండి మీరు సక్సెస్ బాగుంది కదా మీరు అనుకుని జరుగుతున్నాయని అని అని చెప్పి మిమ్మల్ని మించిన వాళ్ళు లేదు అనుకునేటువంటి ఆలోచనలో మీరు వెళ్తే మీరు దెబ్బ తినే అవకాశం ఉంటుంది కొంచెం కంట్రోల్లో ఉండండి కంట్రోల్ లేకపోతే ఫ్యూచర్లో మీరు ఇబ్బందులు పడతారు మీ కుటుంబంగా సామాజికంగా ఎలా ఉండబోతోంది నైట్ ఆఫ్ కప్స్ మీకు కొత్త ప్రపంచం ఏర్పడుతుంది మీకు సర్కిల్ డెవలప్ అవుతుంది కుటుంబం నుంచి కానీ సమాజాన్నించి కానీ తీసుకున్నప్పుడు మీకు ప్రస్తుతం ఉన్న వాళ్ళకంటే కూడా కొత్త వాళ్ళ వల్ల ఉంటుంది కొత్త వాళ్ళు పరిచయాలు వృద్ధి చెందుతాయి మీకు వాళ్ళ వల్ల బాగుంటుంది టోటల్ అన్నోన్ పర్సన్స్ మీకు హెల్ప్ చేస్తారు మీకు అయిన వాళ్ళు బాగా క్లోజ్గా ఉన్నవాళ్ళు మిలిమే మీరు డిపెండ్ అవ్వరు మీ లైఫ్లో చేంజ్ కనబడుతుంది ఆ చేంజ్కి సంబంధించిన పరిస్థితులన్నీ కూడా మీకు వస్తాయి వృద్ధి కలుగుతుంది బ్రహ్మాండంగా ఉంటుంది మీకు ఉద్యోగపరంగా ఎలా ఉండబోతోంది కింగ్ ఆఫ్ సో కింగ్ ఆఫ్ ఫ్యాండ్స్ ఎవరో మిమ్మల్ని ఉద్యోగంలో మిమ్మల్ని పంపించే ప్రయత్నం చేస్తారు మీ ఉద్యోగం పీకేసే ప్రయత్ పీకించే ప్రయత్నం చేస్తారు మీ వ్యతిరేకంగా కొట్టలు జరుగుతాయి కొంచెం జాగ్రత్తగా ఉండండి అందులో సీనియర్ పొజిషన్స్ జాబ్ చేసేవాళ్ళు మీ ఉద్యోగం పోయే అవకాశం ఉంటుంది చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి లేకపోతే మీరు ఇబ్బందులు పడతారు ఉద్యోగం పోగొట్టుకునే అవకాశం పుష్కలంగా కనబడుతుంది మీరు తొందరపడి మాటలు మాట్లాడద్దు జాగ్రత్తగా ఉండండి లేకపోతే ఉద్యోగం పోతుంది వ్యాపారస్తులకి ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ పెంటికల్స్ వ్యాపారస్తులకు సామాన్యంగా ఉంటుంది పర్వాలేదు మీకు సరిపడిన లాభాలు వస్తాయి మీ ఖర్చులు సరిపడే డబ్బులు వస్తాయి ఎక్సెస్ ప్రాఫిట్లు మీకు రావు ఎక్కువ కష్టపడాలి అవుట్పుట్ తక్కువ వస్తుంది ముఖ్యంగా వ్యవసాయంలో ఉన్న వాళ్ళకి ఈ ఫుడ్ ప్రొడక్ట్స్ వీళ్ళు వాళ్ళు చేసే వాళ్ళకి కొంత తక్కువ ఉంటుంది కమిషన్ వ్యాపారం చేసే వాళ్ళకి వాళ్ళకి బాగుంటుంది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళు కొంత తక్కువగా ఉంటుంది మీకు అగ్రికల్చర్లో ఉన్న కొంత తక్కువగా ఉంటుంది కమిషన్ ట్రేడింగ్ షేర్ మార్కెట్ ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది మీకు ఆర్థికంగా ఎలా ఉండబోతోంది టెంపరెన్స్ మీరు అప్పులు చేయకండి అప్పు చేయవలసి వస్తే జాగ్రత్తగా చూస్ చేయండి అలాగే అప్పులు కూడా ఇవ్వకండి ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఎటువంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకపోతే మంచిది సమయంలో మీరు తొందరపడ నిర్ణయాలు వద్దు కొనడం కానీ అమ్మడం కానీ ఏది చేయకండి ఈ సమయంలో జాగ్రత్తగా ఆలోచన చేయండి లేదు తప్పనిసరిగా ఏదైనా కొనుక్కోవాలి లేదా అమ్మాలి ఏదైనా ఇలాంటి ఉద్దేశాలు ఉంటే ఈ నెల రెండో భాగంలో చేయండి మొదటి భాగంలో చేయకండి మొదటి భాగంలో చేస్తే కొంత అనుకున్న లాభాలు మీకు రావు కొంటున్నా కానీ అమ్ముతున్నా కానీ అందువల్ల ఆర్థికంగా మీకు కొంత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి అప్పులు ఇవ్వకండి ముఖ్యంగా ఎవరికి ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతోంది కొంచెం ఆరోగ్యపరంగా అన్కంఫర్టబుల్గా ఉంటుంది పెద్ద ఇబ్బందులే ఉండవు నడు నొప్పి మోకాళ్ళ నొప్పులు పాదాలు చీరమండల నొప్పులు ఉండే అవకాశం ఉంటుంది చాలా శరీరం చాలా బలహీనంగా తయారవుతుంది ఈ సన్ స్ట్రోక్ కానీ లేకపోతే అనేది జరిగే అవకాశం ఉండొచ్చేమో సమ్మర్ కాబట్టి కొంచెం బయట జరిగే వాళ్ళు జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యపరమైన జాగ్రత్త తీసుకోవాలి మీరు పడి దెబ్బలు తెగించుకునే అవకాశం ఉంటుంది కొంచెం కేర్ఫుల్గా ఉండండి లేకపోతే కొంచెం హాస్పిటలైజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా టూ ఆఫ్ సో టూ ఆఫ్ కప్స్ జరుగుతుంది మీకు చెప్పాను కదా కొత్త మీకు కుటుంబపరంగా సామాజికంగా తీసుకున్నప్పుడు మీకు కొత్త ప్రపంచం ఏర్పడుతుంది కొత్త సర్కిల్ డెవలప్ అవుతుంది అని చెప్పాను కదా అది మీకు కనబడుతుంది కొత్త సర్కిల్ డెవలప్ అవుతుంది కొత్త వాళ్ళు పరిచయం అవుతారు కానీ ఆ పరిచయం అయ్యే మనుషులు మీ కోసం మీకు ఉపయోగపడటంకి వస్తున్నారా వాళ్ళ స్వార్థం కోసం మిమ్మల్ని పరిచయం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారా అనేటువంటి విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా మీరు గమనించండి లేకపోతే మీరు మీ దగ్గరికి పోవడం తప్ప మీకు వచ్చే తక్కువ ఉంటుంది కండిషనల్ హెల్ప్ వస్తుంది సపోర్ట్ వస్తుంది ఫ్యూచర్లో మీకు అది భారమయ్యే అవకాశం ఉంటుంది ఆ సపోర్ట్ ఏదైతే దొరుకుతుందో అది మీకు భారమయ్యే అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండండి లేకపోతే మీరు ఇబ్బందులు పడతారు ఆడవాళ్ళకి ఇద్దరు ముఖ్యమైన సూచన ఉందా ఎయిట్ ఆఫ్ కప్స్ ఇంకొక ఆడు తీస్తాను సిక్స్ ఆఫ్ పెంటికల్స్ ఉంది మీకు గ్రహం యొక్క ప్రభావం మేమే అధికంగా ఉంటుంది ఈ కాంబినేషన్ ఏం చెప్తుందంటే ఎవరికైనా డైవోర్స్ కేసులు నడుస్తూ ఉంటే డైవర్స్ అవుతుంది అలాగే ఈ రవెఫైల్ ఏమైనా డిస్ప్యూట్స్ ఏమైనా గొడవలు అంటే బ్రేకప్ అవుతుంది పెళ్లి సంబంధించిన సెటిల్ అయ్యి ఉండి ఏదైనా కొంచెం మిస్ అండర్స్టాండింగ్స్ ఉంటే బ్రేకప్ అయ్యే అవకాశం ఉంటుంది లైఫ్లో ఓ ముఖ్యమైన మనిషిని దూరం చేసుకునే అవకాశము ఈ సమయంలో మీకు ఉంది మీరు దూరం చేసుకుంటారా వాళ్ళు దూరం చేసుకుంటారంటే అవతరం వాళ్ళే మిమ్మల్ని దూరం చేసుకుంటారు మీరు ప్రాధాన్యపడతారు మీరు మా అవతరం కోరుకుంటారు కోరుకున్నా కానీ మీరు ఎవరినైతే కోరుకుంటున్నారో వాళ్ళు మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండండి మీ తప్పు లేకుండా చూసుకోండి విద్యార్థులకి ఏదైనా సూచన ఉందా ఉంది నైట్ ఆఫ్ వ్యాండ్స్ సూచన ఉంది ఇంకొక ఆర్డర్ చేస్తాను త్రీ ఆఫ్ కప్స్ మీరు మీ బుక్స్ ఎవరికైనా ఇచ్చిండి వెంటనే తెచ్చేసుకోండి లేకపోతే పుస్తకాలు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది అలాగే మీ బుక్స్ కనబడకపోతే మీరు ఇల్లు వెతుక్కోవడం కాకుండా మీ ఫ్రెండ్స్ అందరినీ అడగండి ఇచ్చి మర్చిపోయి ఉంటారు మీ బుక్స్ అవి తెచ్చుకోండి లేకపోతే మీరు ప్రిపరేషన్లు చాలా ఇబ్బందులు పడతారు ముఖ్యంగా మ్యాథమెటిక్స్ వాళ్ళు కామర్స్ వాళ్ళు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి మీ బుక్స్ టెక్స్ట్ బుక్స్ కానీ నోట్స్ గైడ్స్కి ఎవరికైనా ఇచ్చారా చూసుకోండి లేకపోతే మీరు ఇబ్బందులు పడతారు మొదటి వారం ఎలా ఉండబోతుంది క్వీన్ ఆఫ్ కప్స్ చెప్తాను రెండో వారం ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ కప్స్ చెప్తాను మూడో వారం ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ సోట్స్ నాలుగో వారం ఎలా ఉంటుంది స్ట్రెంగ్త్ మీకు స్టూడెంట్కి సంబంధి పుస్తకాలు ఎవరికి ఇచ్చి మర్చిపోయామో చూసుకోండి అని చెప్పాను కదా అది మీరు రెండో వారం చూసుకోవాలి లేకపోతే మీ పుస్తకాలు పోతాయి మీరు మొదటి వారం మీరు కొంచెం ప్రెషర్ పెట్టుకుంటారు పిల్లలు రెండో వారం మీరు వెతుకుండా దొరుకుతాయి లేకపోతే మీరు ఇబ్బంది పడతారు అలాగే ఉద్యోగస్తులకి ఉద్యోగం పోయే అవకాశం ఉంటుంది అని చెప్పాను కదా అది ఉద్యోగస్తులకి రెండో వారం నాలుగో వారం ఉద్యోగం పోయే అవకాశం మీ గురించి వె వెనుక చట్టగా మాట్లాడుకోవడం చెడ్డగా చెప్పడము కొంత కమ్యూనికేషన్ సరిగ్గా చేయకపోవడము మీ గురించి బ్యాడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉద్యోగం మీరు తీయించే ప్రయత్నం ఈ రెండో వారం నాలుగో వారం గట్టిగా జరుగుతాయి చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి లేకపోతే ఉద్యోగం పోయే అవకాశం ఉంటుంది మీకు ఆర్థిక విషయాల్లో ఎవరికి అప్పులు ఇవ్వద్దు అప్పు పుచ్చుకోవద్దు అని చెప్పాను కదా వీటికి సంబంధించి మొదటి వారం మూడవ వారం ఉంటుంది ఎవరి అప్పులు పుచ్చుకోవద్దు ఎవరికి అప్పులు ఇవ్వద్దు ఫైనాన్షియల్ మేటర్లో కేర్ఫుల్గా ఉండండి లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఏమైనా కానీ ఈ నెల అంతా కూడా అందరూ ఎంతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి బాగుంటాయి బాగానే ఉంటాయి కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలాగే మీకు ఈ ముఖ్యమైన సంఘటన జరుగుతుందా అనే విషయంలో కొత్త వాళ్ళు పరిచయం అవుతారు అనుకున్నాం ఈ ఫ్యామిలీ ఇష్యూస్లో కూడా కొత్త వాళ్ళు ఎవరైనా పరిచయం అవుతారు మీ సర్కిల్ మారుతుంది అనుకున్నాం అదంతా కూడా మీకు రెండో వారం ప్రారంభం అవుతుంది ఆ సంబంధించినటువంటి మూమెంట్స్ అన్నీ కూడా కొంచెం కేర్ఫుల్గా చూసుకోండి అవసరం లేకపోతే అనవసరం బాధ్యతలు బరువులు పెట్టుకోకండి టచ్ మీ నాట్లాగా ఉండండి మీరు ఏదైనా పరిహారం చేసుకోవాలా చేసుకోవాలి టూ ఆఫ్ సోర్ట్స్ మీరు చెయ్యలేరు చేయబుద్ధి కాదు అయినా సరే చూద్దాం ఏం చేయాలి టూ ఆఫ్ పెంటికల్స్ మీకు తెలుస్తూ ఉంటుంది మీ జీవితంలో జరుగుతున్న సంఘటన ఏది కూడా మీకు ఇష్టం లేని సంఘటనలు చాలా ఎక్కువ జరుగుతాయి చాలా ఇష్టం లేని సంఘటనలు ఎక్కువ జరుగుతాయి మీకు మనసులో తప్పు అనిపించినా కానీ పైకి రెసిస్ట్ చేయరు అటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి ఈ క్రమంలో దీని నుంచి బయటపడే పరిహారం పరిష్కార మార్గాలు వెతడం మీ మనసు పోదు అయినా కానీ కార్డు తీసి చూద్దాం ఏమి చేయలేరు పరిహారాలు ఏమి చేయలేరు మీరు ఈ నెలలోనూ అయినా లాస్ట్ ఇంకొక కార్డు తీసి చూద్దాం కింగ్ ఆఫ్ షార్ట్స్ మీరు ఏం చేయలేరు ఏం చేయరు మీరు చేస్తున్న తప్పు మీరు ఇబ్బంది పడుతున్నారు అని తెలిసినప్పుడు కూడా ఆ ఇబ్బంది పడడానికి మానసికంగా సిద్ధపడతారు తప్ప పరిహారం చేయడం మాత్రమే సిద్ధపడరు మీరు నిచ్చిపూర్తి చేసుకోండి దేవుడమే మిమ్మల్ని ఇబ్బంది నుంచి బయటపడేయాలి శుభంభోయా